రైట్ హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము G20 గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనకు సెప్టెంబర్ 2023లో ఇండియాలో G20 జరిగింది, 18th G20 సమ్మిట్ అనేది. రైట్, సో G20 ఆర్ అదర్వైజ్ వి కాల్ గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్, G20 లేదా సో గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అని చెప్తుంటాం. సో ఈ గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అనేది జనరల్గా ఏంటిది అంటే ఎకానమీస్, లార్జెస్ట్ ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. ఇవి ప్రపంచంలో ఉన్నటువంటి లార్జెస్ట్ ఎకానమీస్ అని చెప్పొచ్చు. అయితే ఈ G20లో మనకి ఇంతకుముందు 20 కంట్రీసే ఉండేటివి, కానీ ఇప్పుడు 21 అయినాయి. ఓకేనా, సో 21 అంటే దీంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు సో దీని ఏముంటాయంటే దీంట్లో 19 కంట్రీస్ ఉంటాయి, 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి, మొత్తం కలిపి ఎంత ఇప్పుడు 21. G20 అనేది ఇప్పుడు ఏమైంది మనకి 21 అయింది. ఇప్పుడు సెప్టెంబర్ 2023లో మనకి సో 20 ఉన్నాయి, కాస్త ఏమైనా మనకి 21 అయిపోయినాయి. సో మనకి సెప్టెంబర్ 2023లో ఇండియాలో జరిగినటువంటి G20 సమ్మిట్లో ఆఫ్రికన్ యూనియన్ ఏదైతే ఉందో ఈ ఆఫ్రికన్ యూనియన్ని పర్మనెంట్ మెంబర్గా ఇండియా ప్రపోజ్ చేసింది. అన్ని కంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దేన్ని ఆఫ్రికన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ అంటే ఏంటిది, ఆఫ్రికా దేశాలన్నీ ఏర్పడాయి. అంటే 55 కంట్రీస్, ఆఫ్రికాలో ఉన్నటువంటి 55 కంట్రీస్ అన్ని కూడా రిప్రజెంట్ చేస్తాయి ఈ ఆర్గనైజేషన్లో. దేంట్లో ఆఫ్రికన్ యూనియన్, సో ఆఫ్రికన్ యూనియన్ బికేమ్ ద 21st మెంబర్ ఆఫ్ ద G20. G20 అంటే ఇప్పుడు 20 కాదు, ఎన్ని, 21. సో 19 సావరైన్ కంట్రీస్ ఉంటాయి, 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్ ఏంటిది ఆఫ్రికన్ యూనియన్, ఇంకొక ఆర్గనైజేషన్ ఏంటిది యూరోపియన్ యూనియన్, విచ్ రీప్రజెంట్ ద 27 కంట్రీస్. యూరోపియన్ యూనియన్ అనేది 27 కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇలా ఈ 2 ఆర్గనైజేషన్స్ ప్లస్ 19 కంట్రీస్ని కలిపి మనం ఏమంటాం, G20 అని చెప్తుంటాం. ఓకేనా, ఒకసారి కంట్రీస్ని కూడా మీరు చూసుకోండి, అప్పుడప్పుడు ఎగ్జామ్లు అడుగుతారు కాబట్టి. మేజర్గా ఏంటి, మనకు కూడా టాప్ ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్. సో టాప్ ఎకానమిక్స్ ఆఫ్ ద వరల్డ్లో బ్రెజిల్ కానీ మనకి అర్జెంటీనా కానీ సౌత్ అమెరికా నుంచి ఉన్నాయి. నెక్స్ట్ ఏంటిది ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఎట్లా మనం ఎగ్జామ్ ఆన్సర్ పెడతాం. యూరోప్ నుంచి చూడండి ఫ్రాన్స్, జర్మనీ, అండ్ నెక్స్ట్ ఏషియా నుంచి ఇండియా, ఇండోనేషియా, మళ్ళీ యూరోప్ నుంచి ఇటలీ అండ్ ద జపాన్, అండ్ నెక్స్ట్ ఏంటిది మెక్సికో. నెక్స్ట్ ఏంటిది రష్యా అండ్ ద సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, తుర్కీ, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పెయిన్ లేదు ఇందులో, స్పెయిన్ లేదు, కాకపోతే అప్పుడప్పుడు అడుగుతుంటాడు ఇందులో. సో ఇటలీ ఉంది చూడండి యూరోప్ నుంచి, సో జర్మనీ ఉంది, అండ్ ఫ్రాన్స్ ఉంది, యూకే ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ స్పెయిన్ కానీ పోర్చుగల్ కానీ లేదు. ఏముంది ఇక్కడ, ఇటలీ అనేది ఉంది. కాబట్టి ఫ్రాన్స్ నుంచి మనకి 4, ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ యునైటెడ్ కింగ్డమ్ కానీ యూరోప్ నుంచి ఇవి ఉన్నాయి. ఓకేనా, సో యూరోపియన్ యూనియన్ కూడా ఉంది, ఎందుకంటే పోర్చుగల్ కానీ స్పెయిన్ కానీ అవన్నీ కూడా ఈ యూరోపియన్ యూనియన్ ద్వారా రిప్రజెంట్ అవుతాయి ఆటోమేటికల్లీ. ఓకేనా, సో ఇవి కంట్రీస్ జనరల్గా మనకి ఎగ్జామినేషన్లో మనకి ఎక్కువ మొత్తంలో తప్పు అయ్యే బిట్ ఏంటిదంటే ఇది ఒకటి, సౌదీ అరేబియా ఉందా లేదా, ఇది ఫస్ట్ పాయింట్. రెండవది టర్కీ ఉందా లేదా, సెకండ్ పాయింట్. ఇవి రెండు అనేటివి ఎగ్జామినేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి ఉన్నాయా లేదా అని అడుగుతూ ఉంటాడు మనకి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆఫ్రికా నుంచి ఏముంది, సౌత్ ఆఫ్రికా ఉంది, సౌత్ ఆఫ్రికాతో పాటు ఆఫ్రికన్ యూనియన్ కూడా ఇప్పుడు దీంట్లో ఏమైంది, మెంబర్ అయ్యింది. ఓకే రైట్, మన ఇండియాలో మనకి సెప్టెంబర్ 9th 10th G20 సమ్మిట్ అనేది జరిగింది, సెప్టెంబర్ 9th 20. సో దట్ ఈస్ ద 18th తోటి జరిగింది మనకి, వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనే పేరుతోటి మనకి ఎక్కడ జరిగింది, న్యూఢిల్లీలో జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్ 9th 10th 2023 న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మనకు జరగడం జరిగింది G20. ఓకే, సో 18th G20, ఇట్ ఈస్ ద ఫస్ట్ G20 ఇన్ ఇండియా. సో G20కి సంబంధించిన లోగో కనుక తీసుకుంటే ఇలా లోగో ఉంది. సో ఈ లోగోకి 7 పెటల్స్ ఉన్నాయి. ఈ 7 పెటల్స్ అనేటివి మనకి 7 కాంటినెంట్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అట్లాగే లోటస్ ఏదైతే ఉందో ఇది ఇండియా యొక్క ఏంటిది మనకి నేషనల్ ఫ్లవర్ కాబట్టి ఆ నేషనల్ ఫ్లవర్ దానికి ఎన్ని పెట్టారు, 7 పెటల్స్ పెట్టడం అనేది జరిగింది. సో ఇదేంటిది ప్లానెట్, ఇక్కడ ఎర్త్ అనేది ఉంది కాబట్టి ఇట్ రిఫ్లెక్ట్ ద వర్డ్ ప్రో ప్లానెట్ అప్రోచ్. సో దట్ ఈస్ టు లైఫ్, వన్ ప్లాన్ వన్ ప్లానెట్ వన్ ఎర్త్ అనేది ఏదైతే అనుకున్నామో, వన్ ఫ్యామిలీ. సో దట్ ఈస్ వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ పేరుతోటి మనము ఈ G20 సమ్మిట్ని మనము పెట్టడం జరిగింది. సో లోటస్ ఫ్లవర్ రిప్రజెంట్ నేషనల్ ఫ్లవర్, 7 పెటల్స్ రిప్రజెంట్ 7 కాంటినెంట్స్. సో దాంట్లో ఏముంది, ఎర్త్, ఎర్త్ అంటే ఏంటిది, ఓన్లీ 1 ఎర్త్ మాత్రమే ఉంది కాబట్టి ఆ ఎర్త్ని రిప్రజెంట్ చేస్తుంది మనకి. ఓకేనా రైట్. నెక్స్ట్ మనం ఇండియాలో జరిగినటువంటి G20 కంట్రీస్కి సో కొన్ని కంట్రీస్ని మనం గెస్ట్ కంట్రీస్గా పిలవడం జరిగింది. గెస్ట్ కంట్రీస్గా అంటే వాళ్ళు మెంబర్స్ కాదు, మనం ఏ కంట్రీ అయితే హోస్ట్ చేస్తుందో ఆ కంట్రీ ఎవరైనా పిలుచుకోవచ్చు మనకి. సో ఇండియా ఇక్కడ తీసుకుంటే మనకి బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ కానీ, అండ్ నెక్స్ట్ కొమోరోస్ కానీ, ఈజిప్ట్ కానీ, మారిషస్ కానీ, సింగపూర్ కానీ, ఒమాన్ కానీ, నైజీరియా, అండ్ నెక్స్ట్ ఏంటిది నెదర్లాండ్స్, నెక్స్ట్ ఏంటిది నెదర్లాండ్స్ అండ్ స్పెయిన్ అండ్ ద యుఏఈ, ఈ కంట్రీస్ని మనం ఏం చేసామంటే గెస్ట్ కంట్రీస్గా ఇన్వైట్ చేయడం జరిగింది. సో హోప్ఫుల్లీ ఇట్లాంటి క్వశ్చన్స్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. ఏవి గెస్ట్ కంట్రీస్గా ఈ G20 సమ్మిట్కి మన గెస్ట్ కంట్రీస్గా ఈ కంట్రీస్ని పిలిచాము. ఏవి బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ కానీ, ఈజిప్ట్ కానీ, మారిషస్ కానీ, సింగపూర్, ఒమాన్, నైజీరియా, కొమోరోస్,
ఈజిప్ట్ ఆ తర్వాత స్పెయిన్ ఆ తర్వాత యుఏఈ సో ఈ అన్ని దేశాలని మనం ఏంటిదంటే మనం గెస్ట్ కంట్రీస్గా ఇన్వైట్ చేయడం జరిగింది ఈవెన్ దో దే ఆర్ నాట్ ఏ మెంబర్స్ ఆఫ్ G20 G20లో మెంబర్స్ కావు కానీ మేజర్గా బంగ్లాదేశ్ షేక్ హసీనా కూడా వచ్చి ఉంది మీరు చూసి ఉండొచ్చు సో షేక్ హసీనా గారు కూడా రావడం జరిగింది అండ్ ఇక్కడ చూస్తే వీళ్ళు నరేంద్ర మోదీతో నవ్వడంతో సో ఈమె పేరు కూడా ఏమైంది మనకి స్పెయిన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా రావడం జరిగింది ఓకే రైట్ నెక్స్ట్ 2024లో ఇది బ్రెజిల్లో జరగబోతుంది 2023లో ఎక్కడ జరిగింది ఇండియాలో జరిగింది 2024లో బ్రెజిల్ సో దట్ ఈస్ బ్రెజిల్లో జరగబోతుంది ఎప్పుడు సో 2024లో G20 అనేది బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్ పేరుతోటి మన 2024లో ఏ దేశంలో జరగబోతుంది మనకి బ్రెజిల్లో జరగబోతుంది సో నెక్స్ట్ ఇయర్ బ్రెజిల్లో జరగబోతుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది బ్రెజిల్ 2024లో G20 అనేది సో నెక్స్ట్ బ్రెజిల్లో జరగబోతున్నటువంటి G20 కంట్రీస్కి తీసుకుంటే అంగోలా కానీ ఈజిప్ట్ కానీ నైజీరియా నార్వే అండ్ యునైటెడ్ ఎమిరేట్స్ స్పెయిన్ అండ్ సింగపూర్ అండ్ పోర్చుగల్ ఇవన్నీ వాళ్ళ యొక్క గెస్ట్ కంట్రీస్ వాళ్ళు గెస్ట్కి ఇన్వైట్ చేస్తాం మనం ఎవరిని ఇన్వైట్ చేసాం ఈజిప్ట్ కానీ కొమరోస్ కానీ స్పెయిన్ కానీ రైట్ స్పెయిన్ కానీ మనము ఈ కంట్రీస్ని మనం యూఏఈ కానీ ఈ కంట్రీస్ని మనం ఇన్వైట్ చేస్తాం బంగ్లాదేశ్ని కానీ మనం వీళ్ళు ఏ కంట్రీస్ ఇన్వైట్ చేస్తారు అంగోలా ఈజిప్ట్ నైజీరియా సో ఈ కంట్రీస్ని వీళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది ఓకే సో అంగోలా ఈజిప్ట్ నైజీరియా అండ్ పోర్చుగల్ సింగపూర్ స్పెయిన్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ని వీళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది గెస్ట్ కంట్రీస్గా అంటే గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పట్లేదు జస్ట్ మీకు ఐడియా కోసం వీటిని గెస్ట్ కంట్రీస్గా స్పెయిన్ అనేది సో మనం కూడా ఇన్వైట్ చేసాం సింగపూర్ని కూడా మనం కూడా ఇన్వైట్ చేసాం సో ఈజిప్ట్ని కూడా ఏం చేసాం మనం కూడా ఇన్వైట్ చేయడం జరిగింది సో యూఏఈని కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ కూడా అప్కమింగ్ ఎకానమీస్ అందువల్ల వీళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నారు ఓకే రైట్ అసలు G20 అనేది సో ఇప్పుడు 21 దేశాలు 19 సావరైన్ కంట్రీస్ ఉంటాయి అండ్ రెండు ఏముంటాయి మనకి ఆర్గనైజేషన్స్ ఉంటాయని చెప్పాం మనం 19 సావరైన్ కంట్రీస్ 2 ఆర్గనైజేషన్ అనేది యూరోపియన్ యూనియన్ రెండోది ఏంటిది ఆఫ్రికన్ యూనియన్ అయితే ఎగ్జామినేషన్లకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు మనకి ఎగ్జామినేషన్లో పోతాయి పొద్దు ఒక ఏం చదువుతాం మనకే తెలియదు కాబట్టి మన మ్యాగజైన్లు బట్టి పడతాం కాబట్టి సో అలాంటి అడగడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఎగ్జామినేషన్లో G20 అనేది ఇప్పుడు మారింది ఎందుకంటే ఆఫ్రికన్ యూనియన్ అనేది యాడ్ అయింది కాబట్టి ఆఫ్రికన్ యూనియన్ యాడ్ అవ్వడం ద్వారా మనకి ఏమైపోయిందంటే ఇప్పుడు దీని యొక్క వెయిట్ అనేది ఇంకా పెరిగింది G20 యొక్క వెయిట్ అనేది పెరిగింది సో ఇప్పుడు ఈ G20 కంట్రీస్ ఏవైతే ఈ 19 కంట్రీస్ ప్లస్ 2 ఆర్గనైజేషన్స్ మొత్తం కలిపితే ఈ అన్ని కంట్రీస్ కలిపితే ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే 80% ఆఫ్ ద GDP 80% ఆఫ్ ద వరల్డ్ GDP ఇవి 80% ఆఫ్ ద వరల్డ్ GDPకి ఈక్వల్ అండ్ 75% ఆఫ్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ 75% ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఈ దేశాల మధ్యనే జరుగుతాయి అలాగే ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే 80% ఆఫ్ ద GDP ఈ దేశాలదే అండ్ అలా కాకుండా 2/3 ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ ప్రపంచంలో ఈరోజు మనకి 800 కోట్ల పాపులేషన్ ఉందా లేదా సో ఈ 800 కోట్ల పాపులేషన్లో 2/3 ఆఫ్ ద పాపులేషన్ అనేది ఈ కంట్రీసే అలాగే 60% ఆఫ్ ద ల్యాండ్ ఏరియాని అక్యుపై చేసుకుంది ఎంత 60% ఆఫ్ ద ఏంటిది ల్యాండ్ ఏరియా ఏదైతే 60% ఆఫ్ ద ల్యాండ్ ఏరియాని కూడా అక్యుపై చేసుకుంది ఇది ఓకేనా సో 80% ఆఫ్ ద సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కానీ 75% ఆఫ్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ కానీ 2/3 ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ అండ్ 60% ఆఫ్ ద ఏంటిది ల్యాండ్ ఏరియాని కవర్ చేస్తూ ఉన్నాయి సో ఇవి ఏవైతే ఉన్నాయో ట్రై టు రట్టా మారినాయి ఇది ఏం చేయాలా రట్టా మార్గే సీదా ఎగ్జామే జాకి వామిటింగ్ కరికి ఆనా ఓకే సో ఇవి మాత్రం పక్కా రట్టా కొట్టాలి ఏవి 80% 75% ఆఫ్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ 2/3 ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ అండ్ 60% ఆఫ్ ద ఏంటిది వరల్డ్ ఏరియాని రిప్రజెంట్ చేస్తున్నది ఇది G20 కంట్రీస్ మరి G20 ప్రస్థానం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1999లో స్టార్ట్ అయింది మొట్టమొదటిసారిగా G20 అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి 1999లో ఎకనామిక్ క్రైసిస్ రావడం వల్ల 1999లో మనకి స్టార్ట్ అయిపోయింది ఓకేనా అలా 1990లో ఈ కంట్రీస్ అన్నీ మీట్ అయ్యేటివి అలా 2008 నుంచి సో ఏం చేశారంటే వీళ్ళు ఒక రిజల్యూషన్ పాస్ చేశారు కనీసము ఎవ్రీ ఇయర్ మనం ఒక్కసారన్నా మీట్ అవ్వాలని చెప్పేసి అయితే ఇనీషియల్గా ఇక్కడ ఎవరు మీట్ అయ్యే వాళ్ళంటే మనకి సో ఫినాన్స్ మినిస్టర్స్ సో ఫినాన్స్ మినిస్టర్స్ ప్లస్ సెంట్రల్ బ్యాంక్ యొక్క గవర్నర్స్ మీట్ అయ్యేవాళ్ళు మన యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏంటిది ఆర్బీఐ అమెరికా యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏంటిది ఫెడరల్ బ్యాంక్ చైనా యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏంటిది పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఇలా ఆ ప్రతి కంట్రీ యొక్క ఏంటిది సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ ప్లస్ ఫినాన్స్ మినిస్టర్లు మీట్ అయ్యేది జనరల్గా ఎప్పుడు సో 1919లో ఫోన్ చేశారు సో అప్పుడు మనకి ప్రతి కంట్రీ యొక్క ఫినాన్స్ మినిస్టర్స్ ప్లస్ సెంట్రల్ బ్యాంక్ యొక్క ఎవరు గవర్నర్స్ అనేటివి మీట్ అయ్యేవాళ్ళు సెంట్రల్ బ్యాంక్ యొక్క గవర్నర్స్ మీట్ అయ్యేవాళ్ళు తర్వాత 2009కి వచ్చేసరికి ఏం చేశారంటే దీన్ని డిక్లేర్ చేశారు ఏమని డిక్లేర్ చేశారు ఇట్ సెల్ఫ్ ఈస్ దట్ ప్రైమరీ వెన్యూ ఫర్ ద ఇంటర్నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ద ఫినాన్షియల్ కోఆపరేషన్ అని చెప్పేసి 2009లో ప్రపంచంలో ఇదే ఇక హయ్యెస్ట్ వెన్యూ అని డిక్లేర్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఏం చేశారంటే ప్రపంచ దేశాల యొక్క ప్రెసిడెంట్లు కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు అంతకుముందు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు పార్టిసిపేట్ చేసేవాళ్ళు కాదు జస్ట్ ఫినాన్స్ మినిస్టర్లు ప్లస్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు పార్టిసిపేట్ చేసేవాళ్ళు కానీ 2009లో దీన్ని డిక్లేర్ చేశారు ఏమని ఇదే
highest venue for the coordination among the different countries, particularly economic and the financial system lo mana coordinate cheyadanikosam ive ani chepesi declare cheyadan jarigindi. So ala 2009 nunchi em chesarante prapancha deshallo unnatvanti agra netalu prime minister lu gaani president lu gaani participate cheyadam start chesindi. ओके ना रेट दा तो प्रेसिडेंट प्राइम मिनिस्टर पार्टिसिपेट एंड साइड की वीलू पार्टिसिपेट फाइनेंस मिनिस्टर सेंट्रल बैंक गवर्नर पार्टिसिपेट अभी सेपरेट मीटिंग इवी सेपरेट मीटिंग ओके ना राइट. सो अला 2023 जी ट्वेंटी समिट अने जरिए इंडिया जरिए अंड आफ्रिकन यूनियन बिकेम द 21st मेंबर एनव जी ट्वेंटी समिट मन की 18th जी ट्वेंटी समिट अने मन सेप्टेंबर 9th 10th जरिए मन की मीटिंग आफ्रिकन यूनियन मन की पर्मनेंट मेंबरशिप अने जरिए राइट. आफ्रिकन यूनियन अने सो मे 2001 मन की अडीस दीन हेड क्वार्टर इथियोपिया देश में उठा अडीस अबाबा उ दीन हेड क्वार्टर आफ्रिकन यूनियन हेड क्वार्टर इक उ मन की अडीस अबाबा इकड़ अडीस अबाबा उ हेड क्वार्टर 2001 फाम अं नेक्स्ट सो जुलाई 2022 डर्बन साउथ आफ्रिका दी इनाग्रेट जरिए अटे 2022 अभी इंप्लीमेंटेशन स्टार्ट इक पेपर मैदा सैन 2001 2020 नीचे रियल सो अभी इंप्लीमेंटेशन अने स्टार्ट अटे 2022 फाम अर्थम 2001 जस्ट सैन मे 2022 ऑफिशियल फाम अ मन की ఏది ఆఫ్రికన్ యూనియన్ విత్ ద గ్రూప్ ఆఫ్ 55 కంట్రీస్ ఆఫ్ ద ఆఫ్రికా కంటినెంట్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అడ్డిస్ అబాబాలో ఉంటుంది ఇక్కడ ఇథియోపియా అయినటువంటి అడ్డిస్ అబాబాలో సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ అడ్డిస్ అబాబా ఇథియోపియాలో ఉంటుంది డర్బన్ అండ్ నెక్స్ట్ ఏంటిది సౌత్ ఆఫ్రికా డర్బన్ సౌత్ ఆఫ్రికా ఓకే అక్కడ ఫామ్ అయింది కానీ హెడ్ క్వార్టర్ డర్బన్ సౌత్ ఆఫ్రికాలో లేదు సో ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ ద 9th జూలై 2022 ఇన్ డర్బన్ సౌత్ ఆఫ్రికా బట్ హెడ్ క్వార్టర్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద అడ్డిస్ అబాబా ఇథియోపియాలో ఉంటుంది ఏది ఆఫ్రికన్ యూనియన్ ఎందుకు ఇది న్యూస్లో ఉంది ఇట్ బికేమ్ ద 21st మెంబర్ నౌ ఇట్ బికేమ్ ద ఇట్ ఇస్ నౌ ద పార్ట్ ఆఫ్ ద వాట్ G20 నౌ ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద G20 నౌ G20 యొక్క మెంబర్షిప్ని కనుక తీసుకుంటే ఇండియా అనేది G20కి ప్రెసిడెంట్ అయింది ఎప్పటి నుంచి 1 ఇయర్ ఫ్రమ్ ద 1st డిసెంబర్ ఆఫ్ ద 2022 నుంచి 30th నవంబర్ 2023 వరకు అంతకుముందు ఎవరి చేతుల్లో ఉంటే మనకి ఇండోనేషియాలో జరిగింది 2022 బాలి ఇండోనేషియాలో జరిగింది ఇండోనేషియా నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది ఇండియాకి ట్రాన్స్ఫర్ అయింది ఇండియా నుంచి నెక్స్ట్ ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది బ్రెజిల్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు బ్రెజిల్ ఎందుకంటే బ్రెజిల్లోనే జరుగుతుంది కాబట్టి అది కాబట్టి ఇండోనేషియా ఇండియా అండ్ ద బ్రెజిల్ రైట్ సో అంతకుముందు ఇండోనేషియాలో జరిగింది ఆ తర్వాత ఏంటి బ్రెజిల్లో జరగబోతుంది ఇప్పుడు ఏంటిది మనకి ఇండియాలో జరగబోతుంది ఇవన్నింటిని కూడా ఏమనొచ్చుకున్నా ట్రయో అని చెప్పొచ్చు ఏమంటే ట్రయో ఆఫ్ ద G20 అంటే ఆల్రెడీ జరిగిన కంట్రీ పోస్ట్ చేసిన కంట్రీ ఇలా అన్నమాట సో అంతకుముందు 22 ఇండోనేషియాలో జరిగింది 23 ఇండియాలో జరిగింది 2024 బ్రెజిల్లో జరగబోతుంది మనకి 1 ఇయర్ 30th నవంబర్కి మన యొక్క సో ఏమైంది ప్రెసిడెంట్ అనే షిప్ అనేది అయిపోయింది అది ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తాం బ్రెజిల్ నెక్స్ట్ ఇయర్ బ్రెజిల్లో ఉంది కాబట్టి బ్రెజిల్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం ఓకేనా సో ఇప్పుడు 9th సెప్టెంబర్ అండ్ 10th సెప్టెంబర్ మన న్యూఢిల్లీలోని భారత్ మండప్లో జరిగింది ఓకే అయితే ఇక్కడ ఏమీ అగ్రిమెంట్ అని అన్ని కంట్రీస్ అప్రూవ్ చేశాయి G20 కంట్రీస్ అనేటివి వీటిని అప్రూవ్ చేశాయి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ వీటిని బై హార్ట్ చేయాలి దీనికి నేనేం చేయలేను యూనిట్ టు బై హార్ట్ ఆల్ దోస్ పాయింట్స్ ఏవైతే ఈ పాయింట్స్ ఉన్నాయి ఈ పాయింట్స్ని డైరెక్టర్ రట్టా కొట్టాలి వీటికి ఎక్స్ప్లెనేషన్ ఏం ఆలోచించద్దు సీదా రట్టా మారిన ఎగ్జామే వంపడీకరణ ఎందుకు అంటే ఎజెండా ఫర్ ద G20 డిక్లరేషన్ లేదంటే ఇక్కడ మనకి ఇండియాలో జరిగింది కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్ న్యూఢిల్లీ డిక్లరేషన్ సో ఏదైతే న్యూఢిల్లీలో ఉన్నటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ ఇది ఓకే న్యూఢిల్లీ డిక్లరేషన్ సో ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ని మనం డైరెక్ట్గా ఈ బట్టి కొట్టాలి వేరే ఆప్షన్ లేదు మనకి వాడు అడుగుతాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద వాట్ సో ఇండియాస్ G20 ఎంగేజ్మెంట్స్ అని లేదంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద వాట్ ఇండియాస్ G20 డిక్లరేషన్ అని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడుగుతాడు ఓకే సో వీటి ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాలి హెడ్డింగ్స్ ఇవి ఒకటి ఫస్ట్ దీని గురించి వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది స్ట్రాంగ్ అండ్ సస్టైనబుల్ బ్యాలెన్స్డ్ ఇన్క్లూసివ్ గ్రోత్ అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది దేని గురించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడింది సెకండ్ ఏంటిది మళ్ళీ సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటివి ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి మన ఆల్రెడీ తెలుసు కదా 2016 నుంచి 2030 వరకు వేటిని ఇంప్లిమెంట్ చేయాలి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎన్ని ఉన్నాయి మనకి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా నో పావర్టీ నో హంగర్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఎడ్యుకేషన్ జెండర్ ఈక్వాలిటీ ఇవన్నీ ఉన్నాయి కదా
సో మనకి ఇలాంటి మన 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతున్నాయో వాటి యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉందన్న దాని మీద ఒక డిక్లరేషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి, గ్రీన్ డెవలప్మెంట్ అంటే మనకి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఇవన్నీ కదా, వాటిని ప్రమోట్ చేయాలి. దేనికి సంబంధించి? సస్టైనబుల్ ఫ్యూచర్కి సంబంధించి. వాట్ ఈస్ మీన్ బై సస్టైనబుల్ డెవలప్మెంట్? ప్రజెంట్ జనరేషన్ డెవలప్ అవ్వాలి అండ్ ఫ్యూచర్ జనరేషన్కి కొంచెం మిగిల్చాలి, అంతే కదా. డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రజెంట్ జనరేషన్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్. నెక్స్ట్ జనరేషన్ యొక్క ఆస్పిరేషన్స్ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ఈ జనరేషన్ డెవలప్ అవ్వాలి. అంతే తప్ప ఈ జనరేషన్ మొత్తం వాడుకొని మొత్తం పొల్యూట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్కి ఏమీ మిగలదు. అందువల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటిది? లాంగ్ టర్మ్ డెవలప్మెంట్, గ్రీన్ డెవలప్మెంట్, ఆర్ అదర్వైజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రజెంట్ జనరేషన్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్ అని చెప్పొచ్చు. సో కాబట్టి ఈ ఫ్యాక్టర్ని కూడా సైన్ చేశారు. ఇది సస్టైనబుల్ ఇదే ఉంది, మళ్ళీ ప్రోగ్రెస్ అండ్ సస్టైనబుల్ ఉంది అండ్ ద గ్రీన్ డెవలప్మెంట్ అనేది. నెక్స్ట్ మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద వర్డ్స్ 21st సెంచరీ, రాబోయే తరానికి 21st సెంచరీకి సంబంధించి కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్స్, బ్రిక్స్ బ్యాంక్స్ని పెట్టాము మనం, ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ని G20లో మెంబర్ చేయడం జరిగింది, ఇలా కొత్త కొత్త ఇన్స్టిట్యూ బ్రిక్స్ లోపల కొత్త కంట్రీస్ని యాడ్ చేయడం జరిగింది. ఇలా కొత్త కొత్త మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటివి సో ఫామ్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి కూడా డిస్కస్ చేశారు. నెక్స్ట్ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అండ్ టెక్నాలజీ, ప్రపంచంలో వచ్చే కొత్త కొత్త టెక్నాలజీని మనం ఎలా వాడుకోవచ్చు దాని మీద అండ్ ఇంటర్నేషనల్ టాక్సేషన్, టాక్సెస్ గురించి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పైన వేసే టాక్సెస్ కానీ, వాటిలో జరిగే కరప్షన్ కానీ వాటి గురించి. నెక్స్ట్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవరింగ్ ఆఫ్ ద వాట్ ఆల్ ఉమెన్ అండ్ ద గర్ల్స్ గురించి కూడా ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. దేని గురించి? జెండర్ ఈక్వాలిటీ గురించి అండ్ జెండర్ ఎంపవర్మెంట్ గురించి మనకి డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇది హెవీ ఫినాన్షియల్ సెక్టార్ ఇష్యూస్, ఫినాన్షియల్ సెక్టార్ ఇష్యూస్ గురించి మాట్లాడడం జరిగింది. అలాగే కౌంటర్ టెర్రరిజం అండ్ ద మనీ లాండరింగ్ గురించి అండ్ నెక్స్ట్ క్రియేటింగ్ ద వాట్ మోర్ ఇన్క్లూసివ్ వరల్డ్. సో అందరు కూడా అన్ని వర్గాల వాళ్ళు డెవలప్ అవుతూనే దాన్ని ఏమంటాం మనం, ఇన్క్లూసివ్ వరల్డ్ అని చెప్తుంటాం. సో ఇలా అన్ని వర్గాలు డెవలప్ అవడానికి కోసము మనకి చేయడం జరిగింది. సో కాబట్టి ఫినాన్షియల్ సెక్టార్ ఇష్యూస్ కానీ అండ్ నెక్స్ట్ సో కౌంటరింగ్ ద వాట్ టెర్రరిజం అండ్ మనీ లాండరింగ్ కానీ అండ్ క్రియేటింగ్ ద వాట్ మోర్ ఇన్క్లూసివ్ వరల్డ్ కానీ, క్రియేటింగ్ ద మోర్ ఇన్క్లూసివ్ వరల్డ్ కానీ, సో ఇవన్నిటిల గురించి మనకి పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. దేంట్లో G20లో, భారతదేశంలో జరిగినటువంటి G20లో. G20 ఎప్పుడు ఫామ్ అయింది? 1999లో, కానీ అప్పుడు నార్మల్గా స్టార్ట్ అయ్యేది, ఫినాన్స్ మినిస్టర్లు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ మీట్ అయ్యేవాళ్ళు. కానీ 2009లో ఏమైపోయింది అది? సో మేజర్ ఇంటర్నేషనల్ గా దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ప్రైమరీ వెన్యూ ఫర్ ద ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎకనామిక్ అండ్ ఫినాన్షియల్ సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్కి. ఓకే, రైట్, ఎజెండా. సో ఒకసారి చూడండి, ఇక్కడ మళ్ళీ సస్టైనబుల్ ప్రోగ్రెస్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, గ్రీన్ డెవలప్మెంట్ గోల్డ్, మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద 21st సెంచరీ. ఇది రట్ట కొట్టాలి, వేరే ఆప్షన్ లేదు, ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్, డిజిటల్ అండ్ ఇంటర్నల్ టాక్సేషన్ అండ్ జెండర్ ఈక్వాలిటీ, జెండర్ ఎంపవర్మెంట్ అండ్ ఫినాన్షియల్ సెక్టార్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేశారు అండ్ కౌంటర్ టెర్రరిజం అండ్ మనీ లాండరింగ్ అండ్ మోర్ ఇన్క్లూసివ్ వరల్డ్, వీటి గురించి డిస్కస్ చేసి అన్ని కంట్రీస్కి అన్ని ఈ ఏదైతే న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్కి అన్ని కంట్రీస్ అనేవి అప్రూవల్ తెలపడం జరిగింది. దీంతోపాటు ఆఫ్రికన్ యూనియన్ ఏం చేస్తాం మనం 21st మెంబర్ ఆఫ్ ద G20గా యాడ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇయర్ 2024లో మనకి ఎక్కడ జరగబోతుంది? బ్రెజిల్లో జరగబోతుంది. 2023లో ఎక్కడ జరిగింది? ఇండియాలో జరిగింది. 2024లో మనకు బ్రెజిల్లో జరగబోతుంది. బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్ అనే పేరుతోటి వాళ్ళు కూడా సో రాబోయే రోజులలో 2024లో మన G20ని సో బ్రెజిల్ అనేది నిర్వహిస్తుంది. ఓకేనా, ఖచ్చితంగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే, సో తెలంగాణ వాళ్ళు అయితే జీనియర్స్ ఆన్లైన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే అమరావతి ఆన్లైన్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. సో జీనియర్స్ ఆన్లైన్ టెలిగ్రామ్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ అమరావతి ఆన్లైన్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్స్ ఫర్ ద PDF. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ యువర్ సంతోష్.